గ్రహ గమనాన్ని బట్టి సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. అయితే నిన్న ఏర్పడబోయే చంద్రగ్రహణానికి మాత్రం ఓ విశేషం ఉంది. దాదాపుగా 150 సంవత్సరాల తర్వాత ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున తొలిసారిగా చంద్రగ్రహణం వస్తోంది. గతంలో 1870వ సంవత్సరం జూలై 12న గురు పౌర్ణమి రోజు ఇదే విధంగా చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈరోజు నిన్న ఏర్పడిన చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి 2వ పాదంలో ముగుస్తుంది. అంటే అర్ధరాత్రి 1:30 ధనస్సు రాశిలో ప్రారంభమయ్యే చంద్రగ్రహణం తెల్లవారుజామున 4:31 మకర రాశిలో ముగిసింది. ఇక మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే మనకు కనిపించింది. ఆ సమయంలో రాహువు శని చంద్రుడితో కలిసి ధనస్సు రాశిలో ఉంటారు. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం అది ఏర్పడబోయే నక్షత్రాలు రాశులను బట్టి ఆయా రాశులు నక్షత్రాల వారికి అధమ మధ్యమ విశేష ఫలితాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రకారం వృషభ మిథున కన్య ధనస్సు మకర రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అధమ ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా తులా కుంభ రాశులలో జన్మించిన వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఇక మేష కర్కాట మరోవైపు వృశ్చిక సింహ మీనరాశుల్లో జన్మించిన వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. అలాగే ఉత్తరాషాఢ పూర్వాషాఢ శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు ధనస్సు మకర రాశుల్లో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నప్పటికీ గ్రహణ సమయం అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4:30 మధ్యలో కావటం ఆ సమయం అందరూ నిద్రించే వేళ కావడంతో ఈ నక్షత్రాలు రాశుల వారు భయపడాల్సిన అవసరం లేదని కూడా జ్యోతిష్యులు చెప్పారు. గ్రహణ కాలంలో ఎటువంటి ద్రవ ఆహార పదార్థాలు స్వీకరించరాదని చెబుతున్నారు. గ్రహణ మోక్ష కాలము తర్వాత స్నాన పూజాది కార్యక్రమాలు చేసి ఏమైనా తినవచ్చని, గ్రహణము కంటే ముందుగా వండిన పదార్థాలు గ్రహణ కాలంలో చేసినవి తినకూడదని సూచిస్తున్నారు. దేవాలయం మరియు పూజా ప్రతిమలను కూడా ముట్టుకోరాదని, గ్రహణ కాలంలో అలంకారము కూడా చేయరాదంటూ చెప్పారు. ఇక చంద్రగ్రహణం రోజున బియ్యం ఉలవలు దానం చేయడం మంచిదని, దీంతోపాటు రాహు కేతు నాగపడగలు రాగి పళ్ళెము ఆవు నెయ్యి వీటితో దక్షిణ సమేతముగా దానం చేస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్పారు. For more updates, please subscribe 99 TV Telugu.